బతుకమ్మ దసరా పండుగల కోసం ఆర్టీసీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు హైదరాబాద్ నుంచి ఐదు వేల రెండు వందల పైగా స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ ప్రత్యేక బస్సులో సాధారణ ఛార్జీలే వర్తిస్తాయని ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామంటున్న టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్తో మా ప్రతినిధి ఎస్ బతుకమ్మ దసరా పండుగల దృశ్యా ఇటు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసులను ప్రారంభించింది సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి ఆర్టీసీ ఆర్ఎం గారు శ్రీధర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాము ఎన్ని బస్ సర్వీసులు ఇటు ఎంజీబీఎస్ నుంచి కానివ్వండి ఇటు రంగారెడ్డి రీజియల్ పరిధిలో ఎన్ని బస్ సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయి ఏంటి అది కూడా వారిని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి ప్రధానంగా తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి ఏదైతే బతుకమ్మ కానివ్వండి దసరా పండుగ దృశ్యా టీఎస్ఆర్టీసీ తరఫు నుంచి ముఖ్యంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి ఈసారి ఐదు వేల రెండు వందల అరవై ఐదు బస్సులు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది డైలీ వచ్చేసేసి మూడు వేల రెండు వందల అరవై ఐదు బస్సులు ఎంజీబీఎస్ నుంచి పోతాయండి రద్దీ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఐదు వేల రెండు వందల అరవై ఐదు బస్సులు అనేది పదమూడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మేము ప్లాన్ చేసుకున్న అడిషనల్ బస్సెస్ నార్మల్ ఆపరేషన్స్ విల్ ి యాడింగ్ టు ద సర్వీసెస్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ పంతొమ్మిదవ తారీఖు నాడు హాలిడేస్ డిక్లేర్ అయినాయి తర్వాత మనకు పెద్ద పండుగ అన్నప్పుడు ఆదివారం నాడు సద్దుల బతుకమ్మ ఇరవై రెండో తారీఖు నాడు జరుగుతుంది కనుక ఇరవై తారీఖు పంతొమ్మిది సాయంత్రం నుండి పంతొమ్మిది సాయంత్రము ఇరవై ఇరవై ఒకటి హెవీ పీక్గా ఉంటుంది అని అనుకుంటున్నాము ఇరవై రెండు మధ్యాహ్నం వరకు ఉంటుందనుకొని దానికి అనుగుణంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు అడిషనల్ బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది ఎంజీబీఎస్కు రష్ కొద్దిగా తగ్గించాలి ఎక్కడిదక్కడ పంపించాలనే ఉద్దేశంతో నగర్ పాయింట్ ఒకటి స్పెషల్ పాయింట్ పెట్టడం జరిగింది జేబీఎస్ నుంచి స్పెషల్ పాయింట్ పెట్టింది జేబీఎస్కి అంటే ఇరవై తారీఖు నాడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎట్టి పరిస్థితులు కూడా కరీంనగర్ బస్సెస్ అనేది ఎంజీబీఎస్ టచ్ ఇవ్వండి అన్నీ కూడా జేబీఎస్ నుంచే టర్మినేట్ అవుతాయి అదేవిధంగా నిజామాబాద్ సర్వీసెస్ కూడా అలాగే టర్మినేట్ అవుతాయి ఆదిలాబాద్ సర్వీసెస్కి మాత్రం షెడ్యూల్ సర్వీసెస్ అక్కడికి పోయినప్పటికీ రిజర్వేషన్ సర్వీసెస్ మాత్రం ఎంజీబీఎస్ను టచ్ చేస్తాయండి అదేవిధంగా అంటే అటు నుంచి వచ్చే ఆపరేషన్స్ మ్యాక్సిమం ఇక్కడ కట్టెలు చేయడం జరుగుతుంది ఉప్పల్ రింగ్ రోడ్ కాడికి చూసేది అంటే వరంగల్ అండ్ యాదగిరిగుట్ట బస్సెస్ని ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచే మేము ఆపరేట్ చేసేందుకు ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఆరామ్ గారి దగ్గర మహబబ్ నగర్ సెక్టార్ అనేది మన ఎంజీబీఎస్కు కొంచెం పెద్ద సెక్టారు ఆ ఎంజీబీఎస్ నుంచి ఆపరేట్ అవుతాయి కానీ ఎక్స్ట్రా సర్వీస్ లేదన్నా వచ్చి అక్కడ ఆరామ్ గారి దగ్గర హెవీర్ ఉన్నప్పుడు ఆరాగారి దగ్గర నుంచి కూడా బస్సులు మేము డైవర్ట్ చేసేందుకు ప్లాన్ చేసాము గత ఏడాది ఆర్టీసీ ద్వారా ఎంతమంది ఏదైతే ప్రయాణికులు చేశారు సరే ఈసారి ఎంతవరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అంటే రెగ్యులర్గా మన మన ఎంజీబీఎస్ జేబీఎస్ ముఖ్య కూడళ్ళ నుంచి చూసుకుంటే హైదరాబాద్ నుంచి సుమారు రెండు లక్షలు వరకు రెండు రెండున్నర లక్షల వరకు పీక్ డే లోపల టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు మనకు జర్నీ చేస్తారండి ఈ నాలుగు రోజులల్లో కానీ అదనంగా అంటే ఈ పండుగ రోజుల లోపల సుమారు ఇంకొక లక్ష లక్షన్నర వరకు యాడ్ అవుతారు సో దానికి అనుగుణంగా మేము బస్సెస్ ప్లాన్ చేయడం జరిగిందండి ఈ బస్సెస్ ప్లానింగే కాదు రష్ అనుగుణంగా ఎప్పటిదప్పుడు క్లియర్ చేసేందుకు ఈ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిట్లలో ఇంక్లూడింగ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు కేపీహెచ్బి అనేది నేను ఒకటి మాట్లాడలేదు అదేవిధంగా కేపీహెచ్బి కాడ గురించి మేము ఆపరేట్ చేస్తున్నాము రాయలసీమకు సంబంధించిన ఆపరేషన్స్ మాత్రము ఎంజీబీఎస్ నుంచి షిఫ్ట్ చేసేసి సిబిఎస్ లోపల పెట్టడం జరిగింది అన్ని పాయింట్లకు కూడా गाड़ा మనము సెపరేట్గా ఆఫీసర్లను పెట్టాము టెంట్స్ వేసాము చైర్స్ పెట్టాము డ్రింకింగ్ వాటర్ పెట్టాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా ప్రయాణికులకు ఇబ్బంది పెట్టకుండా ఉండేటందుకు పోలీస్ వ్యవస్థను కూడా అంటే ల్యాండ్ ఆర్డర్ని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ సడన్ గా ఏమన్నా బస్ ఫెయిల్ అయితే కూడా ఆ దగ్గర ఉన్న డిపో అటెండ్ అవుతుంది ప్రయాణికులకు ముఖ్యంగా ఏదైతే ఇటు బస్ ఏదైతే కమ్యూనికేషన్కి సంబంధించి డ్రైవర్కి సంబంధించి అంటే ఇటీవల కాలంలో బస్ డ్రైవర్లు కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేటువంటి సిచువేషన్ ఉంది టైం ఏ టైంకి వస్తుందో రావట్లేదు వస్తదో కూడా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి సో ఈ వెయిటింగ్ ని చెక్ పెట్టడానికి ఏమైనా చూపిస్తారు ఏం లేదండి ఈ మధ్య కాలంలో మేము రిజర్వేషన్ సర్వీసెస్ ఇప్పుడు మీరు చెప్పింది రిజర్వేషన్ మేజర్గా ప్రాబ్లం వస్తుంది రిజర్వేషన్ సర్వీసెస్కి వరకు గమ్యం యాప్ని మేము తీసుకురావడం జరిగింది సో ప్రయాణికులను ప్రజలను మీ అందరినీ కోరేది ఏంటంటే గమ్యం యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకునేదంటే మీరు డ్రైవర్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఆ గమ్యం యాప్ లోపల బస్సు ఎక్కడుంది అనేది గా మీకు తెలుస్తుంది దాన్ని ఉపయోగించుకునేదంటే మంచిది అయితే ఈ డ్రైవర్లు కొంతమంది ఎత్తట్లేదు అంటున్నారు కదంటే డ్రైవింగ్ లోపల సిటీ లోపల ట్రాఫిక్ జామ్స్ ఉన్నప్పుడు కానీ ట్రాఫిక్ ఉన్నప్పుడు డ్రైవర్లు ఎత్తడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాస్తవం కాకపోతే ఏంటంటే ప్రయాణికులకు కొద్దిగా బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ నెంబర్లు ఇచ్చాము బట్ గమ్యం యాప్ని కనుక ఉపయోగించుకున్న అంటే హాయిగా ఎప్పుడు వస్తుంది బస్సు ఏంటిది అనేది తెలుస్తుంది మొత్తానికైతే ఇటు టీఎస్ఆర్టీసీ దసరా పండుగ దృష్టి అయితే మొత్తానికి అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం కనిపిస్తుంది చెప్పచ్చు లక్ష్మీకాంత్తోని ఎబిన్ ఆంధ్రజ్యోతి ఎంజీబీఎస్